ఓకే కోట గేట్లు తెరవగానే ఆ కుక్క ఈ బాహ్య ప్రపంచంలోకి సర్ర దూసుకుపోయింది సార్ ఆగు ఆగాను సార్ ఆ రెండోది కూడా చెప్పు వ్యాపారాత్మక దృక్పథం కమర్షియల్ ఆస్పెక్ట్ సార్ ఇక మీ గుర్క బయటికి వెళ్తున్నాడు లోపలికి వస్తున్నాడు బయటికి వెళ్తున్నాడు లోపలికి వస్తున్నాడు వై బికాజ్ యు ఆర్ పేయింగ్ సాలరీ టు యువర్ గుర్క సార్ గురుగారు అదే మీ కుక్క బయటికి వెళ్ళింది లోపలికి రాలేదు వై Because you are not paying salary to your dog, sir. Good, good. Ni policy chestunanu. Evarito maatadalo cheppu. Ah, okay, sir. Ma manager garu maatandi. Hello. Hello, LIC office CB11. I am Mr. Harsh Chandra Prasad Chowdhury. Namaskaram, sir. Cheppandi, sir. Mee branch lo 2 crores policy chestunanu. Thank you very much, sir. But one condition. ఏంటి సార్? మీరు శివాజీని ఒక స్మార్ట్ బాయ్ ని పంపించారే? ఆ అవును సార్. వాడిని జాబులోకి తీసేయాలి. ఎందుకు సార్? ఈ బ్లడీ బగ్గర్ నా ఇంట్లో అడుగుపెట్టగానే 5 లక్షల రూపాయల కుక్క పారిపోయింది. సార్, వాడిని అదికి రావడం, నేను తీసేసాను చెప్పడం ఇదంతా డిలే అయిపోతుంది. మీరే తీసేయండి సార్. Yes. You are dismissed. సార్, get out. అదంటే 5 లక్షల రూపాయలు పైగా పెంపుడు కుక్క పరిసిందంటే ఓ అర్థం ఉంది మరి రోడ్డు మీద అడుక్కు దెబ్బ నీకు నేను లోకు అయిపోయానంటే ఆ హరిచంద్ర ప్రసాద్ గారు అరిచారంటే నువ్వు కూడా చిత్రాన్ని తొక్కేస్తా నీయ్యా సాయంత్రానికల్లా ఈ బ్రౌన్ షుగర్ చెర్లపల్లి జైలుకి వెళ్ళాలి ఈ డైమండ్ డూప్లికేట్ రాళ్ళు చార్మినార్ దగ్గర ఉన్న హీరాలాల్ షాప్ కి వెళ్లి ఒరిజినల్ అని అమ్మాలి ఈ క్యాష్ తీసుకెళ్లి పోయినప్పుడు ఉన్న సెకండ్ సెక్షన్ అందచేయాలి హలో పోలీస్ స్టేషన్ फोन स्मग्लर्स पट्टिंचिन नेने सर वेरी गुड अवार्ड गा 10 लक्षल रूपायल मित्रमा चिन्नप्पटि नुंचि स्नेहं चेसिनंदुकु रुणं बले तीर्चुकुन्नावरा स्नेहमा रे నువ్వు వాడితో కలిసి ఎన్ని స్మగ్లింగ్లు చేసావు ఎన్ని దొంగతనాలు చేసావు చెప్రా సార్ నేనేం చేయలేదు సార్ నేను ఒక మామూలు ఎల్ఐసి ఏజెంట్ సార్ అవును సార్ నువ్వు మామూలు ఎల్ఐసి ఏజెంట్వే అయితే వాడు స్మగ్లింగ్ చేస్తున్న ప్లేస్ లో నువ్వు ఎందుకు ఉన్నావురా కుక్క తీసుకెళ్ళిన సార్ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానరా బానే కనిపిస్తున్నారు సార్ ట్రైనింగ్ అవ్వలేదు అనుకుంటున్నావు కదా ఇదిగోరా నా సర్టిఫికెట్ రా ఇది అవును సార్ నిజం చెప్పరా సార్ అక్కడ నువ్వు ఎందుకున్నావురా కుక్క తీసుకెళ్ళింది సార్ స్మగ్లింగ్ చేస్తంటే నేను పట్టుకున్నా దానికి గవర్నమెంట్ నీకు ఏదో శిక్ష ఇస్తుంది ఆడేంట్రా అక్కడ ఎందుకున్నావు అంటే కుక్క తీసుకొచ్చింది అంటాడు నువ్వైనా నిజం చెప్పరా ఒక్కసారికి నిజం చెప్పరా నా క్యారెక్టర్ మీద నాకు నమ్మకం కలుగుతుంది సార్ స్మగ్లర్స్ నార్కోటిక్స్ తప్పులు చేస్తారు కానీ అబద్ధం చెప్పరు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు చెప్పరా వాడు అక్కడ ఎందుకున్నాడు సార్
పాప నిజానికి వాడు స్మగ్లర్ కాదు సార్ మంచోడు కావాలని నేను ఎరిగించాను సార్ అలాగా అయితే నేను ఆయన వదిలేస్తా గానీ నువ్వు నిజం చెప్పరా సార్ ఆడు అక్కడ ఎందుకున్నాడు కుక్క తెచ్చింది సార్ అలా కుక్క వల్ల నా ఉద్యోగం పోయింది మాకు డబ్బు అవసరం చాలా ఉంది అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాం మీ నాన్న చూస్తే డబ్బులు ఇవ్వనంటున్నాడు మిమ్మల్ని చూస్తే చాలా మంచివాళ్ళ ఉన్నారు మీకు చాలా ట్రబుల్ ఇచ్చాం సారీ అండి మీరు ఇక వెళ్ళిపోవచ్చు నేను వెళ్ళను ఏమా వెళ్తే మా నాన్న పొట్టోడికిచ్చి బలవంతంగా నా పెళ్లి చూసేస్తాడు నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు మాతానా ఏంట్రా ఇంకా లైట్ ఆన్ కూడా మాట్లాడు ఇప్పుడు లేపానంటే దీన్ని నేనేది చేసి అనుకుంటది ఇలా కంటిన్యూ అయిపోతే పోలా నువ్వు ఇక్కడ వచ్చావు అనుకో మాకు చాలా ఇబ్బంది అవుద్ది మేముంటమే కష్టంగా ఉంది నీకు అర్థం కాదు కొన్ని క్యారెక్టర్లు చూపిస్తాను నాతో రా దా దమ్మ దా దయచేసి నేను చెప్పేది విను నువ్వేం మాట్లాడు ప్లీజ్ అక్కడ పడ కుర్చీలో కూర్చొని వైట్ హ్యాండ్ వైట్ వేసుకున్నాడే ఆడ పిచ్చి పొడ్డు వేసరు అప్పుడు ఎప్పుడో సినిమా తీశాడు అది మధ్యలోనే అయిపోయింది ఆ డబ్బాలు గదిలో పెట్టుకుని పొడ్డేసరా అని చెప్పుకోవడం కోసం కొత్త రచయితలను పిలిపించి కథలేంటుంటాడు ఎంత మంచి కథ చెప్పినా ఏదో ఒక మెలుగుపెట్టి లాజిక్ లేదంటూ కొట్టి తిట్టి పంపిస్తున్నాడు లాజిక్ లేకుండా చెప్పామంటే చంపేస్తా అదిగో ఆ పక్కన నాడు జులపాలడు వాడి పేరు దాసు వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వాడు ఫీలింగ్ దుఃఖ హార్మోనియం వేసుకుని తృప్తిరాగాలు తీసి ప్రాణాలు తీస్తుంటాడు బంగారు కొడి అడుగు అక్కడ ఎక్సైజ్ చేస్తున్నాడు మైక్ టైసన్ ఆడి పేరు ప్రకృతి వీరుడు ప్రకృతితో దెబ్బలాడుతుంటాడు అందుకే అందరూ వాడిని ప్రకృతి వీరుడు అంటారు నేచర్ తో ఫైటింగ్ చేయడం కోసం ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు అదిగో అక్కడ కూర్చున్నాడే వాడి పేరు సీతాపతి ఈ హాస్టల్కి వాచ్మెన్ రోజు ఒక లెటర్ రాసి నోట్స్ అంటించడం వీడి కొన్ని అలవాటు ఆడు ఎవరికి రాస్తారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు కానీ ఈ పని అయితే జరుగుతూనే ఉంటుంది ఆడి పక్కనే అవతల కూర్చుని చూసావా దాని పేరు దుర్గమ్మాళ్ కుట్టి వాచ్మెన్ భార్య ఈ హాస్టల్ ఎంత బిజీగా ఉండడానికి కారణం ఆ అమ్మాయే ఈ హాస్టల్లో ఇది పని మనిషి ఇదిగో ఆడి హాస్టల్ మేనేజర్ పని లేని పనివాడు ఆడి మాట ఎవడే అంటావు ఆడి మాట్లాడుకుంటాడు ఆడే అంటాడు వాచ్మెన్ రే వాచ్మెన్ నా బట్టలు ఇవ్వడానికి మీ ఆవిడ మమ్మిత్రా నా బట్టలు ఉతకడానికి మీ ఆవిడ మమ్మిత్రా అడుగు వాడి పేరు కృష్ణ భగవాన్ వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అని ఫీల్ అవుతుంటాడు వాచ్మెన్ పెళ్ళడానికి లైన్ వేయడానికే ఇక్కడ జాయిన్ అయ్యాడు యాదవ్ అన్నారు యాదవ్ ఇది పేరుకి వర్కింగ్ మెన్స్ హాస్టలే కానీ ఇక్కడ వర్క్ చేసేవాడు ఒక్కడ కూడా లేడు అంత బేవర్సనా కొడుకులే వీడితో సహా ఏమే నేను అలా బయటకు వెళ్ళి లెటర్ పోస్ట్ చేసి వస్తాను లెటర్స్ ఏమైనా వస్తే తీసుకో అలాగే ఆవిడ లెటర్స్ తీసుకుంటుంది నేను మీ ఆవిడని చూసుకుంటాను బయట వేసుకోవడం మర్చిపోయినట్టుంది నువ్వేంటి మా ఇంటికి వచ్చావు మా రూమ్ లో రావట్లేదని మీ రూమ్ కు వస్తే రోజు అలవాటు మని మారం చేస్తున్నావుగా ఇప్పుడు కూడా అందుకే వచ్చాను నీ కోసం అలవాటు ఇచ్చాను నాకు రోజు మా ఆయన అల్వా తినిపిస్తాడుగా చచ్చేంత వరకు ఆయన పెట్టిన అల్వానే తింటాను అంటే మీ ఆయన చచ్చిన తర్వాత ఇంకొకటి పెట్టిన అల్వా కూడా తింటావా ఇప్పుడు ఎందుకులే బాబు ఆ గొడవ నా మొగుడు వచ్చేస్తాడు నువ్వు బయటికి వెళ్ళు 50% పైగా లైన్ లోకి వచ్చినట్టే